80 ఏళ్ల కెరీర్లో 76 సంవత్సరాలు వచ్చే వరకు యాక్ట్ చేశాను. ఆ తర్వాత స్ట్రెయిన్ ఫీల్ అయ్యి యాక్టింగ్ మానేశాను. నా కెరీర్లో 50 సంవత్సరాలు 360 సినిమాలు చేశాను. నరేష్ ఎప్పుడు నాకు రైట్ హ్యాండ్గా ఉంటాడు. నేనే ఏ పని కావాలన్నా నరేష్కే చెప్తుంటాను. ఇది నిమిషాలమే చేస్తాడు. నన్ను చాలా అభిమానంగా చూసుకుంటాడు. అదే అది ఓన్లీ గాడ్స్ గిఫ్ట్. నేను చేయాలనుకున్నవన్నీ చేయగలిగాను. ఫస్ట్ బాండ్ పిక్చర్ గ్రూండి గారు నా సార్ యాక్ట్ చేయించారు. ఆ కౌబా పిక్చర్ నేనే ప్రొడ్యూస్ చేశాను ఫస్ట్. అదే సినిమా స్కోప్ ఫస్ట్ సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు నేనే చేశాను. ఫస్ట్ 70mm సింహాసనం కూడా నేనే చేశాను. విజయనేతన్ గారు దూరం అయిపోవటం చాలా బాధాకరమైన విషయం. నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను ఆవిడ లేకుండా. మా ఫ్యామిలీలో అందరూ మా పెద్ద అబ్బాయి చనిపోయాడు. తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు. మహేష్ కెరియర్లో ఆల్మోస్ట్ నంబర్1 స్టార్గా వెలుగుతున్నాడు. అందుకు నాకు చాలా సంతోషం. మా అమ్మాయిలు ముగ్గురు కూడా చాలా, ఒక అమ్మాయి అమర్రాజా బ్యాటరీస్, వాళ్ళు ఇక్కడ ఇండియాలో ప్రొడ్యూస్ చేసి 1 బ్యాటరీగా ఇది వచ్చారు. మందుల ప్రియ కూడా వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అశోక్ చిన్నప్పుడే నా డైరెక్షన్ లాగ్ చూశాడు. పెద్ద అయినాక కూడా ఫస్ట్ పిక్చర్ లాగా కాకుండా చాలా సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేశాడు. డెఫినెట్గా ఒక స్టార్ స్టేటస్ అతనికి వస్తుందని నేను అనుకున్నాను. మా చిన్న అమ్మాయి పిల్లలు ఇద్దరు చాలా బాగుంటారు. ప్రియా కొడుకు ఒకటి చరిత్ర, ఒకటి దర్శన్, ఇద్దరు డెఫినెట్గా సినిమాలు యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. నేను సినిమాలు చేసినా చేయకపోయినా నా ఫ్యాన్స్ నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీస్తో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను. ఇంకా చేయాలని అన్ని వేషాలు వేసాం. ఇంకా కొత్తగా చేయాల్సింది ఏం లేదు. అన్ని రకాల వేషాలు వేసాం.